ఆనం రామనారాయణ రెడ్డికి మళ్ళీ కోపం వచ్చింది ఈసారి తన ఫ్రస్ట్రేషన్ ను పోలీసులపై చూపించారు నెల్లూరులో మాఫియా అరాచకాలు అంటూ గతంలోనూ ఆయన పలుమార్లు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కొన్ని సందర్భాల్లో పార్టీని నేరుగా సీఎం ను టార్గెట్ చేశారు ఇంతకీ నెల్లూరులోని ఆనం కాంపౌండ్ లో ఏం జరుగుతోంది పదే పదే ఆయన ఎందుకు ఫైర్ అవుతున్నారు ఆనం కుటుంబం సింహపురి రాజకీయాల్ని వేరు చేసి చూడలేం ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ ఫ్యామిలీ ఇప్పుడు పూర్వ వైభవం కోసం ఆశగా చూస్తోంది ఇప్పటి పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్న సంగతి వారికి తెలుసు కానీ తమ మార్క్ రాజకీయాల కోసం తాపత్రయపడుతున్నారు ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రాజకీయాల్లో ఆనం కుటుంబ చరిత్ర ఇప్పటిది కాదు తొలితరంలో ఏసీ సుబ్బారెడ్డి ఆనం సంజీవ రెడ్డి రాష్ట్ర జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు రెండో తరం వారసుల్లో ఆనం సోదరులు ఆనం వివేకానంద రెడ్డి రామనారాయణ రెడ్డి ఆనం జయకుమార్ రెడ్డి విజయ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు వివేకానంద రెడ్డి నెల్లూరు రాజకీయాలకే పరిమితమైన రామనారాయణ రెడ్డి మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు వైఎస్ మరణం రాష్ట్ర విభజన పరిణామాల తర్వాత ఆనం సోదరులు కాంగ్రెస్ తోనే ఉండిపోయారు కాలం కలిసి రాలేదు 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు ఆనం విజయ కుమార్ రెడ్డి మాత్రం వైసీపీ వైపు నడిచారు టీడీపీలో ఇమడలేక 2019 ఎన్నికల సమయంలో రామ్ నారాయణ రెడ్డి కూడా వైసీపీలో చేరారు వెంకటగిరి నుండి పోటీ చేసి గెలుపొందారు అయితే గతంలో పలుమార్లు మంత్రిగా చేసిన ఆయనకు వైసీపీలో ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు చివరికి వెంకటగిరి నియోజకవర్గంలోనూ ఆనం చెప్పిన పనులు జరగని పరిస్థితి అందుకే పలుమార్లు బహిరంగంగానే ఆయన తన ఆవేదనను వెలిబుచ్చారు బెట్టింగ్ రాయిళ్ళు అనేక మాఫియాలు నెల్లూరు టౌన్లో ఉన్నాయి అంతే ఆత్మస్థైర్యంతో గుండె నింపడంతో పనిచేసే పోలీస్ అధికారులు ఉన్నా ఒక అడుగు ముందుకేయాలంటే వెనక్కి తిరిగి వాళ్ళ ఉద్యోగ భద్రతను చూసుకోవాల్సిన పరిస్థితి తాజాగా ఇప్పుడు మరోసారి ఆనంకు కోపం వచ్చింది ఏపీ పోలీసులపై సంచలన కామెంట్స్ చేశారు లోకల్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని ఆరోపించారు అది ఈ ప్రభుత్వంలోనే కాదు గత ప్రభుత్వాల్లో కూడా ఉన్నాయి లోకల్ మాఫియా ఈ లోకల్ మాఫియాల్లో అక్కడక్కడ చూస్తుంటాం పత్రికల్లో కొంతమంది మన శాఖ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది మీ మీద ఒక నమ్మకం ఉంది మీ మీద ఒక భరోసా ఉంది ప్రజలకి మీ దగ్గరికి వస్తే ఎటువంటి ఇబ్బందినైనా పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని మరి మీరే మాఫియా గ్యాంగుల్లో కలిస్తే ఇక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాన్య పౌరులకు భద్రత ఉండదు వ్యవస్థను మనం బలోపేతం చేయాలన్నప్పుడు అక్కడక్కడ వచ్చే కలుపు మొక్కల్ని తీసేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఎందుకింత అసహనం అనేది ఇప్పుడు చర్చనీయాంశం ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం కుటుంబం ఇప్పుడు ఒంటరి ఆ అసహనంలో నుండి వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఇది అనే టాక్ నడుస్తోంది ఇక్కడ మరో చర్చ కూడా నడుస్తోంది ప్రస్తుతం నెల్లూరు నుండి మంత్రిగా ఉన్న అనిల్ కు రాజకీయ అవకాశం కల్పించింది తామే అనేది ఆనం కుటుంబం మాట అనిల్ ఇప్పుడు మంత్రి కానీ తనకు ఎటువంటి ప్రాధాన్యం దక్కటం లేదన్న కోపం కూడా ఆనంలో ఉందన్న వాదన వినబడుతోంది కారణాలు ఏవైనా ఆనం కు వైసీపీ హైకమాండ్ కు మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయింది గతంలో ఆయన సస్పెండ్ చేస్తారన్న లీకులు వచ్చాయి మరి ఆనం మరోసారి తనదైన మార్క్ విమర్శలు చేశారు హైకమాండ్ నుండి ఏదైనా రియాక్షన్ ఉంటుందా అనేది చూడాలి